हाय फ्रेंड्स, वेलकम टू माय यूट्यूब चैनल जनरल साइंस नुंची अति मुख्यमैन बिट्स। फर्स्ट क्वेश्चन, पोगाकुलो मत्तु पदार्थंगा उपयोगपड़े कारकं एदी? पोगाकुलो मत्तु पदार्थंगा उपयोगपड़े कारकं एमिटी? आंसर निकोटिन। नेक्स्ट क्वेश्चन, दुस्तुल मीद रक्तपु मरकलनु तोलगिंचडानिकी उपयोगिंचेदी एदी? दुस्तुल मीद రక్తపు మరకలను తొలగించడానికి ఉపయోగించేది ఏది? ఆన్సర్ బోరాక్స్. నెక్స్ట్ క్వశ్చన్, ప్లేట్లలో ఉంచిన కర్పూరం కొన్ని గంటల తర్వాత చిన్నదిగా కావడానికి కారణం ఏమిటి? ప్లేట్లలో ఉంచిన కర్పూరం కొన్ని గంటల తర్వాత చిన్నదిగా కావడానికి గల కారణం ఏమిటి? ఆన్సర్ ఉత్పాతనం చెందడం. నెక్స్ట్ క్వశ్చన్, సెంటు సీసా మూత తీసిన తర్వాత వాసన గది అంతా వ్యాప్తి చెందడంలో ఇమిడి ఉన్న ప్రక్రియ ఏమిటి? సెంటు సీసా మూత తీసిన తర్వాత గది అంతా వ్యాప్తి చెందడంలో ఇమిడి ఉన్న ప్రక్రియ ఏమిటి? ఆన్సర్ వ్యాపనం. నెక్స్ట్ క్వశ్చన్, మానవుడు మొదటగా ఉపయోగించిన లోహం ఏది? మానవుడు మొదటగా ఉపయోగించిన లోహం ఏది? ఆన్సర్ రాగి. నెక్స్ట్ క్వశ్చన్, ఎక్కువగా సాగే గుణం కలిగిన లోహం ఏది? క్రింది వాటిలో ఎక్కువగా సాగే గుణం కలిగిన లోహం ఏది? ఆన్సర్ బంగారం. నెక్స్ట్ క్వశ్చన్, రాతినార పరిశ్రమల్లో కలిగే వాయు కాలుష్యం కార్మికులకు ముఖ్యంగా గురైన భాగం ఏమిటి? ఆన్సర్ ఊపిరితిత్తులు. నెక్స్ట్ క్వశ్చన్, కంప్యూటర్లలో ఉపయోగించే ఐసి చిప్పులను వేటితో తయారు చేస్తారు? ఆన్సర్ సిలికాన్. నెక్స్ట్ క్వశ్చన్, కీమోథెరపీ అనగా అర్థం ఏమిటి? కీమోథెరపీ అనగా ఏమిటి? ఆన్సర్ నెక్స్ట్, రోగాలను నయం చేయడానికి ఉపయోగించే రసాయనాల విశ్లేషణనే కీమోథెరపీ అంటారు. నెక్స్ట్ క్వశ్చన్, మొదటి ప్రపంచ యుద్ధంలో ఉపయోగించిన రసాయనం ఏమిటి? ఆన్సర్ మాస్టర్డ్ గ్యాస్. నెక్స్ట్ క్వశ్చన్, వంట గ్యాస్ అనేది ఏ వాయువుల సమ్మేళనం? వంట గ్యాస్ అనేది ఏ వాయువుల సమ్మేళనం? ఆన్సర్ బ్యూటిన్ మరియు ప్రొపరేన్. నెక్స్ట్ క్వశ్చన్, జంతువుల ఎముకలు మరియు దంతాలలో ఉండే ప్రధాన రసాయన పదార్థం ఏమిటి? జంతువుల ఎముకలు మరియు దంతాలలో ఉండే ప్రధాన రసాయన పదార్థం ఏమిటి? ఆన్సర్ కాల్షియం ఫాస్ఫేట్. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాటిలో సిలికాన్ను కలిగి ఉండేది ఏమిటి? ఈ క్రింది వాటిలో సిలికాన్ను కలిగి ఉండేది ఏమిటి? ఆన్సర్ ఇసుక. నెక్స్ట్ క్వశ్చన్, అగ్గిపుల్లలో మండడానికి ఉపయోగపడే పదార్థం ఏమిటి? ఆన్సర్ ఎర్ర పాస్పరస్. నెక్స్ట్ క్వశ్చన్, బేకింగ్ సోడాకు రసాయనిక పేరు ఏమిటి? బేకింగ్ సోడాకు రసాయనిక పేరు ఏమిటి? ఆన్సర్ సోడియం కార్బోనేట్. నెక్స్ట్ క్వశ్చన్, భోపాల్ వ్యాస్ విస్ఫోటనంలో బయటకు వెలువడిన వాయువు ఏమిటి? ఆన్సర్ మిథేల్ ఐసోసైనైట్. నెక్స్ట్ క్వశ్చన్, మత్తును కలిగించే రసాయనం అయిన క్లోరోఫారంకి రసాయనిక పేరు ఏమిటి? ఆన్సర్ ట్రైక్లోర్ మిథేన్, ట్రైక్లోరో మిథేన్. నెక్స్ట్ క్వశ్చన్, టూత్పేస్ట్ తయారులో వాడే రసాయనం ఏది? టూత్పేస్ట్ తయారులో వాడే రసాయనం ఏది? ఆన్సర్ అమోనియం కార్బోనేట్. నెక్స్ట్ క్వశ్చన్, మూత్రపిండాల్లో ఏర్పడే రాళ్ళలో ఉండే పదార్థం ఏమిటి? మూత్రపిండాల్లో ఏర్పడే రాళ్ళలో ఉండే పదార్థం ఏమిటి? ఆన్సర్ కాల్షియం ఆక్సలైట్. నెక్స్ట్ క్వశ్చన్, విరిగిన పాలు పులిసిన వాసన రావడానికి కారణం ఏమిటి? ఆన్సర్ లాక్టిక్ ఆమ్లం. నెక్స్ట్ క్వశ్చన్, నీటి సోడాలో ఉండే ఆమ్లం ఏమిటి? నీటి సోడాలో ఉండే ఆమ్లం ఏమిటి? ఆన్సర్ కార్బోనిక్ ఆమ్లం. నెక్స్ట్ క్వశ్చన్, పండ్లు త్వరగా పక్వానికి రావడానికి దోహదపడే వాయువు ఏమిటి? పండ్లు త్వరగా పక్వానికి రావడానికి దోహదపడే వాయువు ఏమిటి? ఆన్సర్ ఇథిలిన్. నెక్స్ట్ క్వశ్చన్, ప్రయోగశాలలో తయారు చేసిన మొట్టమొదటి కార్బన్ సమ్మేళనం ఏమిటి? ఆన్సర్ యూరియా. నెక్స్ట్ క్వశ్చన్, రాత్రిపూట చెట్లు విడుదల చేసే వాయువు ఏమిటి? రాత్రిపూట చెట్లు విడుదల చేసే వాయువు ఏమిటి? ఆన్సర్ కార్బన్ డైఆక్సైడ్. నెక్స్ట్ క్వశ్చన్, ఏ ఆల్కహాల్ తాగితే అంధత్వంతో పాటు మరణం కూడా సంభవిస్తుంది? ఆన్సర్ మిథైల్ ఆల్కహాల్. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.